అందరికీ నమస్కారం శ్రీమాతా కళాపేటం కళాకారులు ప్రోత్సహించాలని ఎంతో కాలంగా ఎంతోమంది కళాకారులకి ఈ ఇంటర్వ్యూస్ అని చేస్తుంది అలాగే ఎన్నో జానపద కళలను రికార్డ్ చేస్తుంది కాబట్టి ఏ కళాకారులైనా తమ తాలూకా నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవాలంటే శ్రీమాత కళాపేటకి నేరుగా వచ్చి తమ తాలూకా కళా ప్రావీణ్యాన్ని ఇక్కడ ప్రదర్శించవచ్చు దాన్ని మేము యూట్యూబ్లో పెట్టి ప్రపంచానికి పరిచయం చేస్తాము కాబట్టి మీరు ఎవరైనా మీరు మా సంస్థకు వచ్చి పాడాలనుకున్న వీడియో రికార్డింగ్ చేయాలనుకున్నా మీరు దయచేసి నా నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ నైన్ త్రీ వన్ త్రీ సిక్స్ మీరు కాంటాక్ట్ చేసి మీరు రికార్డ్ చేయొచ్చు అదే కోవలో మన శారద గారు రాజాం నుండి వచ్చారు వాళ్ళ తాలూకా బుర్రకథ ఈ మధ్య కాలంలో మేము రికార్డ్ చేసి విడుదల చేశాము ఈరోజు మన స్టూడియోకి వచ్చారు ఆవిడ్ని ఇంటర్వ్యూ చేసి కళారంగంలో ఉన్నటువంటి కళాకారులు తలకు సాధక బాధకులను రికార్డ్ చేసి మీ అందరికీ తెలియజేయాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము నమస్కారం నమస్కారం శారదా గారు నమస్కారం ఈరోజు మా శ్రీమాత కళాపేటకి వచ్చినందుకు మేము ఎంతో ఆనందపడుతున్నాం మీలాంటి కళాకారులు మా స్టూడియోకి రావడం కూడా మేము ఎంతో గర్వపడుతున్నాం మీకు మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తున్నాం మీకోసం మీరు చెప్పండి శారదా గారు నేను ఎక్కడి నుంచి వచ్చాను చెప్తాను సార్ అవును చెప్ప మాది శ్రీకాకుళం జిల్లా సందూరు గ్రామం నేను జన్మించిన స్థలం సారు నా తల్లిదండ్రులు రాజన్న ఆదిలక్ష్మి దంపతులకు నేను జన్మించాను సారు అంటే నాకు ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు అక్కలు ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు ఉన్నాడు అయితే మ్యారేజ్ అయిన తర్వాత వైజాగ్ వచ్చేసాం సారు వైజాగ్లో ఉన్నప్పుడు కళారంగం అంటే చాలా ప్రీతిగా ఉండేది చిన్నప్పటి నుంచి కూడా పాడాలి ఆడాలని ఆశ ఫోర్త్ క్లాస్ నుంచే నేను మంచి మంచి పాటలు గట్రా పాడుతుండేదాన్ని అప్పట్లోన పాడేటప్పుడు స్కూల్ రామూర్తి మాస్టర్ అని చెప్పేసి తెంబూర్లో పనిచేసేవారు ఆయన ఎత్తుకొని తీసుకెళ్ళి ప్రోగ్రామ్స్ ఆడించేవారు పోతున్న చిన్నప్పుడు కూడా అది సరదాగా పోయింది అది కాకపోతే మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ ప్రోగ్రామ్స్ నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్ ఈ వైజాగ్ వచ్చిన తర్వాత వైజాగ్లో మద్రిపాలెంలో ఉండేవారం పాప చిన్నప్పుడు బాగా చిన్నపిల్ల అప్పుడు విజయనగరం సుధా ట్రూప్ వాళ్ళు మా వీధిలో ప్రోగ్రామ్ చేయడం జరిగింది వాళ్ళు విషంగా ఆర్టించి నాకు అడ్రస్ తీసుకొని నాకు విజయనగరం రప్పించి వాళ్ళు అక్కడ బుర్ర నాకు నేర్పడం అంటే ఏం కాదు ప్రతి ప్రోగ్రాం చూసి నేర్చుకుంటే ఇప్పటికి అవగాహన ఉంది బాగుంటుంది మంచి ఆర్టిస్ట్ అవద్దని ఉద్దేశంతో వాళ్ళు నన్ను తీసుకెళ్ళిపోవడం జరిగింది అక్కడ ఉంచి వాళ్ళ ఇంట్లో ఒక సంవత్సరం ఉంచుకొని బయట టీముతో ప్రోగ్రెస్ పంపించడం అప్పట్లో రెండు వందల యాభై రూపాయలకి నేను కిరాక్ పనిచేసేది అని సార్ అలా ఉంటూ ఒక ఐదు సంవత్సరాలు అయిన తర్వాత ఓన్గా నేనే నేరుగా ట్రూప్ పెట్టుకున్నాను పది మంది ట్రూప్ తిప్పేదాన్ని సార్ అక్కడ దగ్గరలో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా రాజా మండలంలోన ఆ ఏరియాలో మంచి టీములు లేవు మీరు వస్తే బాగుంటుంది మేడం అని అక్కడ ట్రూప్ వాళ్ళతో వచ్చేటప్పుడు చెప్తే అక్కడ తీసుకెళ్ళి నేను అక్కడ రూమ్ తీసుకొని అక్కడ ఉండడం జరిగింది సార్ నాకు ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది బాబు డిప్లొమా చదువుకొని ఖాళీగా ఉన్నాడు పాప కూడా బీఈడి చేసింది ఈరోజు ఈ స్టూడియోకి రావడానికి కారణం ప్రత్యేకించి మీ అభిమానం సారు మాతా రికార్డింగ్ కంపెనీ వారు ప్రోత్సాహంతో ఈరోజు కలలకు అంటే మాతా రికార్డింగ్ కంపెనీ అని నేను గొప్పగా చెప్పగలను సార్ ఎందుకంటే నేను వన్ వీక్ క్రితం రికార్డింగ్ చేసినప్పుడే చాలామంది ఎన్ని కాల్స్ వచ్చాయో ఎన్ని ప్రోగ్రామ్స్ నాకు బుక్ అయ్యాయో నేను చెప్పలేను సారు మా లాంటి పేద కళాకారులను మీరు ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళే ముఖ్య ఉద్దేశంతో ఈ మాతా రికార్డింగ్ కంపెనీ వారు పెట్టినటువంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని ప్రజలు కూడా కళాకారులు కూడా వినియోగించుకోవాలని ప్రత్యేకం చెప్పడానికి వచ్చాను సారు అలాగనే ఈరోజు కళ్ళకి ఆదరణ అంటూ కొంత తగ్గిపోయింది సార్ కళాకారులు బ్రతకడం కూడా చాలా కష్టం కరోనా వచ్చి ఇంకా సమస్యలు తినడానికి లేని వారు కూడా ఈరోజు ఉన్నారు సారు అలాగనే రోడ్ల మీద పడిపోలేక బయటికి చెప్పుకోలేక ఇంట్లో ఉండలేక కళారంగానికి ప్రోగ్రామ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సారు నాదొక్కటే మనం సార్ ప్రభుత్వం కానీ మీ సంస్థలు కానీ మా కళాకారుని ప్రోత్సహించి ముందుకు నడిపించాలని మేము ఆశపడుతున్నాం సారు లాంటి పేద కల పేద కళాకారులని ఇలాంటి మీద తీసుకొచ్చి మన స్టూడియోలో పరిచయం చేస్తూ నాలుగు ప్రోగ్రామ్స్ వచ్చినట్టుగా వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు ముందుకు నడడానికి అవకాశం ఉంటుంది అదే నా ముఖ్య ఉద్దేశం సారు అదే కాకుండా ప్రోగ్రామ్స్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం సారు ప్రోగ్రామ్కి వెళ్ళామంటే ఇంటికి వెళ్ళి వచ్చే వరకు నమ్మకాలు లేవు సార్ అక్కడ సెక్యూరిటీ కూడా మాకు ఉండదు ఉండొస్తారు ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు కూడా ఏం చేస్తారంటే టైంకి రాకపోతే వాళ్ళు ప్రోగ్రామ్ ఆడించుకోరు సారు అలాగనే టైం మీద వెళ్ళి ప్రోగ్రామ్ చేస్తామంటే పోలీస్ శాఖ వారు ఒప్పుకోరు సారు పర్మిషన్ లేదు ఆడొద్దు అంటారు సార్ ఆడకపోతే వాళ్ళు డబ్బులు ఇవ్వరు సారు ఆడితే వీళ్ళు ఒప్పుకోరు సారు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం సారు

కొంతమందికి కళాకారులకి ప్రభుత్వం సాయం చేస్తుంది సాయం చేయలేకపోలేదు వృద్ధ కళాకారులకి పెన్షన్ వస్తుంది సారు మాలాటి కళాకారులు మాత్రం ఏ సాయము లేస్తారు ఇంతవరకు ప్రతి ఒక్కరికి నేను ప్రభుత్వాన్ని అంటే విమర్శించలేస్తారు ప్రభుత్వ పైన అలాగే ఎలక్షన్ ప్రోగ్రామ్స్ అని చాలా వరకు చేశాం సార్ కళాకారునికి ఈరోజు ఆదరణ లేకపోయింది సార్ అదే ఎక్కువ బాధపడుతున్నాను ఈరోజు అంటే నిత్యం ప్రోగ్రామ్స్ ఉండవు ఉండవు ప్రోగ్రామ్స్ లేనప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది సార్ తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది సార్ ఆరు నెలల సీజన్ సార్ ఆరు నెలలు కూడా గ్యారెంటీ ఉండదు ప్రోగ్రామ్స్ ఇప్పుడు కళాకారులు మీరు ప్రోగ్రామ్స్ లేనప్పుడు ఇంక వేరే పనికి వెళ్తారా ఏ పని చేయలేము సార్ కళాకారులు ఇంకో పని చేత వచ్చు సార్ ఏం చేయలేము మేము అయినప్పటికి కూడా చాలా మంది ఏం చేయాలో దిక్కులేని దీనస్థితిలో ఉన్నారు సార్ కళాకారులు చాలా మంది అలా ఉన్నారు నాటకాలే అలాగనే కళారంగంలో బాగుపడలేకపోలేదు సార్ పెద్ద పెద్ద కళాకారులు బాగుపడి ఉన్నారు వాళ్ళ గురించి పేరు పేరు నేను చెప్పలేను సార్ శ్రీకాకుళం జిల్లాలో కానీ విజయనగరం కానీ విశాఖపట్నం కానీ పెద్ద కళాకారులు కూడా ఈ మధ్యన చాలామందికి కరోనా కారణంగా వెయ్యి నూరు వాళ్ళ తల సాయం కూడా చేశారు మా శ్రీకాకుళం రాజా మండలంలో కూడా అయితే చాలామంది పారితోషం అందలేదు వెయ్యి నూరు ఇస్తే గడిచిపోద్దని కాదు సార్ మీకు ఈ కళారంగం కొంచెం చాలా సంవత్సరాలు అవుతుంది కదా అవును సార్ ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది ఈ కళారంగంలో మీకు గొప్ప పేరు తెచ్చిన అంశాలు కొన్ని ఉంటాయి అలాగే మీరు బాధపడే అంశాలు కూడా కొన్ని ఉంటాయి అవును సార్ వాటి గురించి ఏమంటే వివరించండి ఒక కళాకారునిగా మీరు అంటే సార్ నేను ప్రోగ్రామ్ చేసేటప్పుడు కూడా అప్పుడు ఇప్పుడు కూడా ఆర్టిస్టు బాగా అవయవాలు పనిచేసిన రోజులే బాగుంటాం సార్ ఏ అవయవాలు ఏది ఇది అయిపోయినా సరే ఎందుకు పనికిరాం సార్ ఈ రోజే ఆ రోజేనా ఆ రోజుల్లో కూడా నేను వైజాగ్ నుంచి విజయనగరం అప్ అండ్ డౌన్ చేసేదాన్ని సార్ రెండు వందల యాభై రూపాయలు కిరాయిస్తే యాభై రూపాయలు ఛార్జీకి అయిపోయింది సార్ పిల్లల్ని చూడ్డానికి ఒక వంద రూపాయలు ఇచ్చి పిల్లల్ని అప్పుచెప్పేసి ప్రోగ్రామ్కి వచ్చేదాన్ని సార్ ఏంటి సార్ వంద రూపాయలు వంద రూపాయలే మిగిలేదు ఆ వంద రూపాయలు కూడా పిల్లల పాల్గొదేనికే ఉపయోగించేవారు అలాగ చూసే వాళ్ళు కూడా లేకపోయేవారు ఫ్యామిలీతో కళారంగం అంటే ఫ్యామిలీకి ఇష్టం లేదు అంటే పరుగు పోద్దానో ఇది పోద్దానో ఆలోచించేవారు కానీ జీవనోపాధి కలరంగం ఆడితే కానీ గడవద్దు సార్ ఇంట్లోన ఆ రోజుల్లో అలాగా గడిపాను సార్ అయితే ఆ రోజు ఆదుకున్న వాళ్ళు లేరు పట్టించుకునే వాళ్ళు లేరు నా కాలు మీద నేనే బతికాను సార్ బ్రతికి ఈరోజు ఇంత స్థాయికి వచ్చామంటే అంత కలాం తాలి కృప సార్ మన చేతిలో ఏం లేదు అలాగనే ఎలక్షన్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఎంతోమంది పొగుడతారు సార్ ఎంతమంది క్లాప్స్ కొడతారు ఎంతమంది అంటారు కాంప్లిమెంట్స్ ఇస్తారు కానీ వెనకున్న బాధను ఎవరు చూడరు ముందున్న మన ఆనందాన్ని చూసి అలా ఆనందిస్తారు తప్ప ఏముండదు సార్ ఆ విధంగా ఎన్నో సమస్యలు అలా ఎదుర్కొన్నాం సార్ నేను మూడు నియోజకవర్గాల్లో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నాను సార్ ఉత్తమ కళాకారులు అవార్డు ఇచ్చారు జిల్లా స్థాయిలోన కలెక్టర్ గారు గురిలక్ష్మి గారు రామ్మోహన్ నాయుడు గారు ఆ రోజుల్లోన ఈరోజు కళాకారులు పడుతున్న బాధను మాత్రం చూడలేకపోతున్నాం సారు ఎందుకంటే కులాల వయసు కానీ మతాల వయజు ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఆదుకుంది సార్ మా కళాకారులకి ఏ ఆదరణ మాత్రం ఇప్పటికి లేదు సార్ స్టేజ్ ఆర్టిస్ట్ కంటే ఒక పది రూపాయలు కూడా వేయలేదు సార్ మీ ప్రయాణంలో బాధపడే విషయాలు ఏమైనా చాలా ఉన్నాయి సార్ ప్రయాణంలో చెప్పుకోలేని సమస్యలు కూడా ఉన్నాయి ప్రోగ్రామ్కి వెళ్ళి అక్కడ అరగంట లేట్ అయితే వాళ్ళు ప్రోగ్రామ్ ఆడించారు సార్ కమిటీ ఒప్పుకోరు మాకు త్రీ అవర్స్ టైం ఇచ్చారు మీరు ఆరున్నరకి ఎక్కాలి వేడుకొస్తే మేము ఎక్కించుకుంటే సార్థిక డబ్బులు ఇవ్వకుండా పంపించిన రోజులు కూడా ఉన్నాయి సార్ బాధపడిన రోజులు ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి ఆ రోజుల్లో కూడా అయితే కళాకారులు అర్థం చేసుకున్న తక్కువ సార్ అపార్థం చేసుకున్నలే ఎక్కువ మనం ఎంత మంచిగా పోదాం అనుకున్నా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది సార్ అలాగనేసి మేము కూడా సంసారపక్షంగా పిల్లలతోటి భార్యతో భర్తలతో ఉన్న వాళ్ళని కదా సార్ కోటి గురించి కోటి విద్యలు ఈ జాండ పొట్ట గురించే ఈ బాధలన్నీ మేము పడుతున్నాం సార్ ఈ కళారంగానికి అలవాటు పడిపోయాం సార్ అందుకు వేరే పని మేము చేయలేము ఇంక పని చేద్దామన్నా మీరు అలా అక్కడ ప్రోగ్రామ్ ఆడారు కదండి మీరు బుర్ర కదా ఆర్టిస్టా ఆశా బుర్ర మీరు శారద గారు అడుగుతారు సార్ ఇవి అక్కడ ఏం చెప్పాలో ప్రశ్న నాకు అర్థం అవ్వట్లేదు ఆ విధంగా కూడా ఫీల్ అయిన రోజులు బోల్డ్ ఉన్నాయి సార్ చెప్పుకోవడానికి బాధలు చెప్పుకోవాలి మీడియా ముందు మేము మాట్లాడలేము సార్ మీతో చాలా బాధపడి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి తిండికి లేని రోజులు కూడా ఉన్నాయి మా బాబు కంటే తీసుకుంటారు ఒక ప్రోగ్రామ్కి సార్ నేను రెండు వేల రూపాయల నుంచి ప్రోగ్రామ్ ఆడాను సార్ ఈ రోజు పన్నెండు వేలు పదిహేను వేలు అంటే లాంగ్ని బట్టి తీసుకుంటాను సార్

ఏముండదు ఆదుకునే ఎవరు కూడా లేరు సార్ అంటే ఆరోగ్యపరంగా అంటే ఒక డాక్టర్ గారిని చెప్పుకోవాలి సార్ మా ఫ్యామిలీ డాక్టర్ గారు నేను టెన్ ఇయర్స్ బ్యాక్ రాజా వెళ్ళిపోయేటప్పుడు పీలన్ రాజుగారు అని ఆయన మాకు ఆదుకున్నారు సార్ హెల్త్ పరంగా ఒక ప్రోగ్రాంలో నేను అనే గ్రామం ఉంది అక్కడ అమెరికా నుంచి వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు వచ్చారనమాట అక్కడ సుజనా స్కూల్ తాలూకా ప్రిన్సిపాల్ గారు ప్రోగ్రాం పెట్టించారు గ్రామదేవత ఉత్సవాలకి హెచ్ఐవి గురించి ప్రోగ్రాం నేను బాగా చేశాను సార్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట చేస్తే ఆ రోజు అన్నారు అతను డాక్టర్ గారు మాటిచ్చారు మాకు మేము డాక్టర్లు అయ్యిండి కూడా ఇంత బాగా వివరించలేమమ్మా నువ్వు ఒక ఆర్టిస్ట్గా ఎంత బాగా చెప్పావు ప్రజల కోసము నా సాయం ఎప్పుడు మీకు కావాలనుకున్నా ఉంటుంది ఏ విషయం మీకు ఎలాంటి కష్టం వచ్చినా నేను ఆదుకుంటాను నిలబడతానని నాకు మాటిచ్చారు సార్ డాక్టర్ గారు రాష్ట్రంలో ఏ కళాకారులకి ఏదైనా సమస్య వస్తే గవర్నమెంట్ కి కళాకారుల తరఫున మామూలుగా లేదు సార్ నా వరకు అంటే నా తరఫున కూడా ముగ్గురు నలుగురికి ఆపరేషన్స్ కూడా గొంతు ట్రాన్స్ఫర్స్ చేసే సార్ గవర్నమెంట్ తరఫున ఏమీ లేదు సార్ మా కళాకారులకి ఏ ఆదరణ కూడా లేదు సార్ కళాకారులకి అప్పుడన్న రాజన్నపాలన ఉచితంగా ప్రయాణం ట్రైన్కి టికెట్స్ ఇస్తామన్నారు అది కూడా లేదు హాఫ్ టికెట్ అన్నారు అది కూడా లేదు ఏ ఆస్కారం లేదు సార్ మేము గెంతితేనే మేము కడుపుకు బతకగలం సార్ అంటే ఇప్పుడు మొత్తం కనీసం మన ఉత్తరాంధ్రలో ఉన్న కళాకారులైనా ఒక తాటి మీదకి వచ్చి మన సమస్యలన్నీ పరిష్కరించాలని గవర్నమెంట్ రిప్రజెంటేషన్ ఇస్తే అవును సార్ మనకి పరిష్కారం అయ్యే అవకాశం ఉంటది కదా దానికి మీరు లీడ్ చేయొచ్చు కదా నేను రాజారి బాబు గారు లంటలు కానీ లేదా వంకాయలు మారుతి ప్రసాద్ గారు లంటలు కానీ యూత్ కళాకారులు ఎవరు కూడా నేను బాగుంటే అన్నలే తప్ప పట్టించుకోవట్లేదు యూనిటీ లేదు సార్ పెద్ద కళాకారులు ఉన్నారు సార్ కాదనట్లేదు వాళ్ళకి జరుగుతుంది మా లాంటి చిన్న కళాకారుల్ని కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్తే కంపల్సరీ వర్కౌట్ అవద్ద నమ్మకం అయితే నాకు సార్ అంటే ఇప్పుడు ఒక యూనిట్ అవ్వాలి సార్ వింగ్ హరికథల్లోను ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అవును సార్ అలా చేసి గవర్నమెంట్ బాగుంటుంది బాగుంటదేమో అని నా అభిప్రాయం నాది కూడా అదే అభిప్రాయం సార్ ఎందుకంటే మన పెద్ద కళాకారులు ఎడ్ల గోపాలరావు గారు మరి కిలార లక్ష్మి గారు ఇంకా చాలా మంది ఉన్నారు సార్ నాకు కళాకారుల పేర్లు తెలియదు మా రాజా మండలంలోన మాలాంటి బుర్రకథ కళాకారిని ఒక పది మంది లాగా సన్మానం చేశారు భోజనాలు పెట్టి వన భోజనాలు పెట్టి చాలా ప్రోత్సహించి మా గురించి మాట్లాడారు సార్ చాలా ఆనందం పడ్డాను నేను ఇంతవరకు ఎవరు కూడా ఈ మండలంలో ఉండగా ఈ జనాలు కూడా చేయలేస్తారు అంత మహోన్నతమైన కార్యక్రమాన్ని చేపట్టడం చాలా ఆనందకరంగా నాకు అనిపించింది ఆ రోజు ఈరోజు కూడా కిలార లక్ష్మి గారు ఉన్నారంటే గోపాలరావు గారు ఉన్నారంటే పేద కళాకారులకి సాయం చేస్తుంటారు సార్ అప్పుడప్పుడు ఆ లక్ష్మి గారు అయితే ఆవిడ చేయికి ఎముకే ఉండదు సార్ ఎవరికి ఏ సాయం చేయాలని ఆవిడ చేయగలరు కూడా చేస్తారు కూడా ఈ కష్టం ఉందని ఆవిడ ముందుకెళ్ళి చెప్పుకుంటే ఆవిడ తెలియకపోతే తెలిస్తే మాత్రం ఆవిడ గొప్పగా సాయం చేస్తాను అనే వ్యక్తి సార్ మంచి మనసు ఉన్న ఆవిడ దేవుడు చల్లగా ఆవిడ చూడాలని నా కోరిక సారు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో బాగా ఇంకా పెద్ద యాక్టర్ అయ్యి ఇప్పటికీ ఆవిడ మూడు జిల్లాల్లోనే రాష్ట్రంలో కూడా మంచి బంగారు నంది అవార్డు గ్రహీత మీకు తెలుసు మేము చెప్పకూడదు మన మాతారేటింగ్ కంపెనీలో కూడా తన ప్రోగ్రామ్ ఇచ్చి ఉన్నారు ఇచ్చారు ఆవిడ మంచి స్నేహితురాలు నానంటే చాలా చూస్తారు చాలా బాగా సార్ నేను చూసాను నేరుగా ప్రోగ్రామ్ కూడా చూశాను ఆవిడ నేను చెప్పుకోవడానికి చాలా వ్యక్తి అనమాట పెద్ద ఆర్టిస్ట్ చాలా బాగా చేస్తారు కూడా ఎవరు మనసులో ఒప్పించరు సార్ అందరూ బాగుండాలన్న కోరిక ఆవిడది ఎప్పుడు కూడా ఆవిడ ఎప్పుడు బాగుండాలని నా కోరిక మీ ప్రయాణంలో మీకు కళారంగం సంతృప్తి ఇచ్చిందా ఇవ్వలేదా కళారంగ ఒక విధంగా ఒకప్పుడు తినడానికి తిండి లేని పరిస్థితి అప్పుడు కూడా ప్రోగ్రామ్ సాడే ప్రోగ్రామ్ మీద బతికాను సార్ నేను అవన్నీ చెప్పుకుంటూ సార్ తినడానికి తిండి లేని రోజు పగలంతా భోజనం లేకుండా ప్రోగ్రామ్కి వెళ్ళేదాన్ని నేను ఈరోజు మీరు పూర్తిగా కళారంగం మీద బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా హెల్త్ పరంగా కూడా నేను చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాను సార్ ఈరోజు నీ కేపలు వేసుకునే ప్రోగ్రామ్స్ ఆడతాను సార్ ఇంట్లో కడవడం చాలా కష్టం అంటే పిల్లల్ని పడిపించుకోవాలి బాబు కూడా చదువుకొని ఖాళీగా ఉన్నాడు ఈరోజు రెండు మోకాలు చెప్పులు కూడా పీలన్ రాజు గారే ఇక్కడ వైజాగ్ నరేష్ డాక్టర్ ప్రిఫర్ చేసి నాకు ఒక ఫోర్ ఇయర్స్ కూడా వైజాగ్ ఆయన కాకుండా బాబుని కూడా ఆయనే చదివించారు సార్ డాక్టర్ గారు సిస్త్ నుంచి టెన్త్ వరకు ఆయనే చదివించారు తర్వాత వెంకటేశ్వర కాలేజీలో శ్రీకాకుళం బాబు చదువుకున్నాడు ఖాళీగా ఉన్నాడు సార్ ఎవరైనా సాయం చేసినా కూడా కళాకారుల తాలూకా పరిస్థితి తెల్లగా ఉంటుంది సార్ ఇప్పుడు ఏమిటి అనేది అగమ గోచినగా ఉంటుంది ఉంటుంది సార్ కానీ కళాకారులు మాత్రం మళ్ళీ జర్మంటుంటే కళగా కళాకారుడిగా పోటాలని నా కోరిక సార్ ఎందుకంటే కళ ఇంటి దగ్గర ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు సార్ స్టేజ్ మీదకి వెళ్తే ఇన్ని కష్టాలన్నీ కూడా మర్చిపోతాం సార్ మేము ప్రజలను చూస్తే మర్చిపోతాం ఈ కష్టాలన్నీ అన్నీ కూడా చెప్పండి సార్ మీరు సంస్థకి అవును సార్ మీకు ఏదైనా ఇబ్బంది లేదు సార్ ఏమి ఇబ్బంది లేదు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ ఈరోజు స్టూడియోలోకి రావడం అంటే అర్హత కూడా ఉండాలి సార్ కళాకారులుగా నా అనుభవం పట్టు నా ప్రోగ్రామ్ని చూసా మీరు మమ్మల్ని ఇన్వెట్ చేయడం జరిగింది ఫోన్ చేసిన వెంటనే స్పందించి మా ట్రూపుని తీసుకొచ్చి మాకెంతో గౌరవంగా ఇక్కడికి వచ్చిన నుంచి టీలు కానించి టిఫిన్లు కానించి భోజనాలు కానించి పెట్టి మాకు ప్రోగ్రాము చక్కగా రికార్డింగ్ చేసి అలాగే ట్రావెలింగ్ ఇచ్చి దగ్గరుండి పంపించారు సార్ మీ వల్ల నాకు ప్రోగ్రామ్స్ కూడా చాలా కాల్స్ వస్తున్నాయి చాలా బాగా ప్రజలు కూడా స్పందిస్తున్నాడు చాలా సంతృప్తి సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మీ జన్మకి ఇది చాలా అనిపించింది నాకైతే ఇంకో మరో జన్మంటూ ఉంటే ఎంతమంది అభిమానం పొందాలంటే అదృష్టం ఉండాలి సార్ కళాకారులుగా పుట్టడమే ఒక శాపం అనుకుండేదాన్ని కొన్ని సందర్భాల్లో బాధపడుతున్నప్పుడు కానీ ఒక వరమని నాకు అర్థమైంది సార్ ఇప్పుడు మానవ జనంలో పువ్వు ఎగస్ట్రెస్ పుడితేనే కళాకారుడు అవుతాడు ఆ కళను వినియోగించుకోవడం మన చేతిలో ఉంటుంది సార్ అది ఒక సార్ ఏం చెప్పుకుంటాను సార్ అది చెప్పుకున్నంత ఇది కూడా చెప్పలేనంత బాధ కూడా కాదు సార్ ఇదే వైజాగ్లో నేను ఉండేటప్పుడు ఒకప్పుడు బాబు అడుపులు పడిన నుంచి సార్ ఇంకా మూడు రోజులు ఉంది ఇంకా డెలివరీ కంటే అప్పటి వరకు ప్రోగ్రామ్ ఆడాను సార్ నేను అక్కడ ప్రోగ్రామ్ ఆడినప్పుడు స్టేజ్ మీద కూడా నాకు నొప్పులు వచ్చిన టైంలో కూడా నేను ఎవరితో చెప్పలేదు ప్రోగ్రాంకి వెళ్ళకపోతే ఇల్లు గడవదు అప్పుడు పరిస్థితిని బట్టి కాకపోతే లక్కీ దేవుడి డేట్ అంటే ఎనిమిదో తారీఖు నేను డెలివరీ డేట్ మేడం గారిస్తే ఇరవై రెండో తారీఖున బాబు పుట్టాడు దానివల్ల అప్పటి వరకు నేను ప్రోగ్రామ్ చేశాను సార్ పుట్టిన తర్వాత కూడా పదకొండు రోజులు పొలిమే దాటిస్తారంట చూసారా ఆ పదకొండు రోజుల పిల్లలను కూడా మా ఇంటికి వెళ్ళి వానరమ్మల దగ్గర వదిలేసి నేను ప్రోగ్రామ్ క్రస్థానం వెళ్ళిపోయింది సార్ ఒకటో తారీఖు ప్రోగ్రామ్ అంటే ముప్పై ఒకటను కొన్ని వెళ్ళిపోయి రెండు రోజులు పూర్తిగా ఉండిపోయింది సార్ పుట్టిన పిల్లలకు వదిలేసి అప్పుడు ఆ పరిస్థితులు అలా ఉండి వెళ్ళకపోతే ఇల్లు గాడవచ్చు సార్ అప్పట్లో అలాగ పిల్లలకి చాలా ఇబ్బంది పడ్డాం ఇక్కడి నుంచి విజయనగరం వెళ్ళిపోయాను సార్ విజయనగరంలో కూడా నాకు ఇచ్చిన రెండు వందల యాభై రూపాయల కిరాయిలోన పాలకు ఒక యాభై రూపాయలు అర రూపాయలు తీస్తే చూడడానికి ఒక వంద రూపాయలు అయితే నా రిక్షాకు ఒక యాభై రూపాయలు అయితే నాకు తినడానికి ఇడ్లీకి రెండు ఇడ్లీకి డబ్బులు తప్పు ఉండేవి కాదు సార్ నాకు డబ్బులు పిల్లలు ఐదు ఆరు సంవత్సరాల వరకు అలాగే నా జీవితం అంతా గడిచిపోయింది సార్ అనకూడదు కానీ పిల్లలకు కానీ నాకు కానీ సరైన కట్టుకుని బట్టలు కూడా సార్ ఉండేవి కాదు ఈరోజు ఒకరు పెట్టే చేయి భగవంతుడు నాకు ఇచ్చాడు సార్ ఈ కళారంగం మీద నేను కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాము అలాగే రాజం వెళ్ళిన తర్వాత కూడా నా సాయం ప్రకారం సార్ మా ఇంట్లో మా పిల్లలకైతేనేమి మా ఇంట్లో ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయిని అయితేనేమి నేనే నా చేతుల మీద పెళ్లి చేశాను సార్ మా అక్కల పాపకి మా చెల్లికి అలాగనే మా ఇంట్లో పెంచిన ఒక అమ్మాయిని కూడా రేపేంటే భయం వేస్తుండేది నాకు ఆలోచన తెలియదు సార్ నాదైతే చిన్న వయసు ఆ వయసు నేను ఏం చేస్తాను కూడా నాకు తెలిసిది కాదు ఇంత డబ్బులు ఉందంటే ఇది ఖర్చు పెట్టి వాళ్ళకి మంచి చేయాల ఆలోచనే తప్ప వెనక్కి మనం డబ్బులు దాచుకుందాం అలాంటి ఆలోచన ఏ రోజు నాకు రాలేదు సార్ అయితే దేవుడు మన కాలు చేరు గట్టుకుంటే చాలు కష్టపడి మన కుటుంబాన్ని మనం పెంచుకోగలం ఆలోచనే తప్ప ఇంకే వేరే ఆలోచన అంటే ఏం లేదు సార్ కాకపోతే నాలాట ఆలాట కళాకారులు బాధపడకూడదు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు కానీ మీ వాళ్ళు ఆదుకోవాలి సార్ మీ స్టూడియో ద్వారా పది మందికి నేను చెప్తున్నాను సార్ అంతమందికి కూడా మంచి జరుగుతుంది స్టూడియోకి వెళ్ళి రికార్డింగ్కి వెళ్ళినట్టయితే మనకు నాలుగు డేట్లు వస్తాయి దాని మీద మనం రూపాయి తినగలమని నేను చెప్తున్నాను సార్ అలా చెప్పాలి చెప్తాను కూడా ఎందుకంటే నాకు ఇక్కడికి రావడము చాలా సాటిస్ఫై అయిపోయింది సార్ మంచి జరిగిందని నేను ఇన్ని రోజులు కష్టాలు పడిన కష్టాలన్నీ కూడా సగం మర్చిపోయాను సార్ ఇన్ని సంవత్సరాలు పడిన బాధలు కూడా మర్చిపోయాను ఆ రోజుల్లోన కడుపుకి అన్నం తినడానికి కూడా అన్నం వండు లేని పరిస్థితి కూడా ఉంది మట్టి తినేసేదాన్ని సార్ మా బాబు కడుపులో ఉండేటప్పుడు అన్నం వండుకునే ఓపుకుండేది కాదు రేటుకెళ్ళొస్తే మళ్ళీ రేటుకి సార్ ఆ పరిస్థితులు కూడా నేను ప్రోగ్రామ్స్ ఆడడం మానలేదు ఆ రోజు ఆరోగ్యం చూసుకోకుండా పేరు కోసమే పాటు పడి ఇంతవరకు కష్టపడబట్టి నా కాళ్ళు రెండు మా చెప్పులు కూడా అరిగిపోయేశారు ఈరోజు ఎంతలాగా డ్యాన్స్ వేసి ప్రోగ్రామ్ ఆడుతున్నాను అంటే బ్యాండేజీలు కాలుక వేసుకొని ఆడుతున్నాను సారు నాలో ఉన్న కళ్ళనే చూస్తారు కానీ నాలో ఉన్న బాధను ఎవరికి కనిపించదు నేను అలాగే ఉంటాను సార్ అలాగే ఆడుతాను నాకు ఆరోగ్యంగా ఉన్నంతకాలం ప్రోగ్రామ్స్కి మాత్రం వెళ్ళగలదు వెళ్తాను కూడా సార్ ప్రజలు ప్రోత్సాహం ఉంటే కంపల్సరీగా వారి అభిమానం ఉంటే కంపల్సరీ ప్రోగ్రామ్స్ కూడా ఒక పది మంది ట్రూపుని ఈ ఈరోజు వాళ్ళు పది రూపాయలు తింటున్నారు నేను పది రూపాయలు తింటున్నాను సార్ కళారంగం మీదే బ్రతికంత సాగిస్తున్నాము మా పిల్లలకు కూడా దేవుడు చల్లగా చూస్తే ఎవరు సాయం చేసినా బాబుకి ఏదో ఒక చిన్న జాబ్ అయితే కొంత కొద్ది రోజులకు నేను రెస్ట్ తీసుకుంటాను సార్ వెళ్తుంది ఎందుకంటే పాడైంది కాబట్టి మానేస్తాను సార్ ఆలోచన అయితే ఉంది సార్ మరి దాని మీద దేవుడి మీద భారం వేసి బ్రతకడమే తప్ప ఏమీ లేదు సార్ సారదా గారు చెప్పండి సార్ మీరు శ్రీమాత రికార్డింగ్ కంపెనీకి వచ్చి అవును సార్ ప్రోగ్రామ్ ఎందుకు ఇవ్వాలనుకున్నారు అలాగే సార్ మాతా రికార్డింగ్ కంపెనీ ద్వారాగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏ కళాకారుని చూసుకున్నా మాతా రికార్డింగ్ కంపెనీ పేరుతో బ్రతుకుతున్నారు సార్ మీరు వాళ్ళు మీరు ముందున్నే నడిపిస్తున్నారు పేద కళాకారులు ఇంతగా డెవలప్మెంట్ అయ్యి ఈరోజు బ్రతుకుతున్నారంటే ఇవన్నిటి కారణం మాతా రికార్డింగ్ కంపెనీ అని ఏ మారుమూలు ఉన్న కళాకారులు కూడా మీరు తీసుకొచ్చి పరిచయం చేస్తున్నారని నాకు తెలిసింది సార్ అందుకు నేను మాతా రికార్డింగ్ కంపెనీకి వచ్చి వన్ వీక్ క్రితమే మిమ్మల్ని ఫోన్ చేసి మా ప్రోగ్రామ్ స్టూడియోలో మీరు రికార్డింగ్ చేయడం జరిగింది సారు నాకు చాలా కాల్స్ కూడా వస్తున్నాయి అలాగనే రంగస్థలంలో జిగల్ రన్ పాట పాడినటువంటి వెంకటలక్ష్మి కూడా మన మాతా రికార్డింగ్ కంపెనీ ద్వారాగే వెళ్ళారని నాకు తెలిసింది సారు అలాగనే అలా వైకుంఠపురంలో చిత్తలాల శిరపుడు అనే పాట పాడినటువంటి బాడ సోరన్న కూడా మన మాతా రికార్డింగ్ కంపెనీ ద్వారా పరిచయం చేశారు కదండి అలాగా పలాస్ సినిమాలో అస్రయ్య తను కూడా సినిమా వాయించుకొని పాడతాడు అవకాశం మన సంస్థే కల్పించింది అలాగనే నాకు కూడా నాకు పాడడము డాన్స్ చేయడము నటించడం కూడా అలవాటు ఉంది సారు మన సంస్థ ద్వారాగా మీరు మాకు పరిచయం చేసి అవకాశం కల్పిస్తారని నేను ఆశిస్తూ మన స్టూడియోకి వచ్చి నేను ఎంట్రీ ఇవ్వడం జరిగింది సార్ మీరు మమ్మల్ని మా కళ్ళను గుర్తించి మన సంస్థ ద్వారాగా మీరు కూడా ఏదైనా అవకాశం వస్తే మా లాంటి కళాకారులను ప్రోత్సహిస్తూ పేద కళాకారులను ముందుకు నడిపించాలని నా కోరిక సార్ మా నాకు కూడా అవకాశం కల్పిస్తారని ప్రార్థిస్తున్నాను సార్ మాతా రికార్డింగ్ కంపెనీ వారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను సార్ తప్పకుండా థ్యాంక్ యూ ఎప్పుడు కూడా కళాకారులకి కళాకారుల పక్షాలు ఉంటూ వారికి అన్నానికి వస్త్రానికి లోటు లేకుండా చూడాలని ఆ భగవంతుని కోరుకుంటూ శ్రీమాతని కోరుకుంటూ మీరు మా శ్రీమత కళాపేటకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ అలాగే సార్ ఇలాగ మా లాంటి కళాకారులు మీరు ప్రోత్సహించి ముందుండి నడిపిస్తే కంపల్సరీగా బాగుంటారు సార్ అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి సార్ నా కోరిక అదేని